जोहार निरुद्योग विद्यार्थी अमर वीर लोको जोहार निरुद्योग विद्यार्थी अमर वीर लोको जोहार वेंकटेश సాధిస్తాం అమర వీరుల ఆశయాలను సాధిస్తాం అమర వీరుల ఆశయాలను అన్న ఒకసారి గట్టిగానండి జోహార్ వెంకటేష్ జోహార్ 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 వెంకటేష్ జోహార్ 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 వెంకటేష్ జోహార్ 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 వెంకటేష్ రైట్ తెలంగాణ ఓకేనా జై తెలంగాణ జోహార్ అమరవీరులు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 ఏళ్ళు అయ్యింది సరిగ్గా ఇదే రోజు జూన్ 2, 2014న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రోజు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు పండుగ రోజు 60 ఏళ్ళ ఉద్యమ ఫలితమే ఈ తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో భాగమైన ప్రతి ఉద్యమకారుణ్ణి ప్రతి నాయకుణ్ణి సన్మానించుకోవాల్సిన రోజు ఈరోజు ప్రజా సంఘాలు ఉద్యోగ సంఘాలు మేధావులు కవులు కళాకారులు ఉద్యమాన్ని ఉరకలెత్తించిన విద్యార్థుల యువకుల ఉద్యమ స్ఫూర్తిని సత్కరించుకోవాల్సిన రోజు ఈరోజు ఆత్మ బలిదానాలు చేసుకున్న 1200 మందల అమరవీరుల త్యాగాలను వారి ఆశయాలను జ్ఞాపకం చేసుకోవాల్సిన రోజు ఈరోజు అందరికీ వందనం తెలంగాణ రాష్ట్రం వచ్చి 7 ఏళ్ళు గడిచిన ఈరోజు తెలంగాణలో ఉన్న పరిస్థితులు ఈరోజు తెలంగాణలో ఉన్న స్థితిగతులు ఉద్యమ లక్ష్యాలకు దరిదాపుల్లో కూడా లేవు ఉద్యోగాల కోసం ఉద్యమంలో పోరాడి ప్రత్యేక రాష్ట్రం వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని ఒక శ్రీకాంతాచారి ఒక వేణుగోపాల్ రెడ్డి ఒక యాదయ్య లాంటి వాళ్ళు 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఈరోజు మళ్ళీ అదే ఉద్యోగాల కోసం ఒక వెంకటేష్ ఒక సునీల్ నాయక్ ఒక మహేందర్ యాదవ్ లాంటి వాళ్ళు 100 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చి 7 ఏళ్ళు గడిచిన అదే ఉద్యోగాల కోసం అదే యువకులు చావే దిక్కు అనుకోవడం ఉద్యమానికే అవమానం ఉద్యోగాల కోసం ఎదురు చూసిన వాళ్లకు తెలంగాణ వచ్చాక కూడా ఉద్యోగాలు రాలేదు తెలంగాణ వస్తే ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందని నమ్మించారు కానీ ఆ రోజు ఎవరు ఊహించారు ఇంట్లో ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటే మాత్రమే ఆ ఇంటికి ఒక ఉద్యోగం వస్తుందని ఎవరు ఊహించారు 35 లక్షల పైగా నిరుద్యోగులు ఉన్న ఈ రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగి ప్రతి యువతి యువకులు ఆశగా ఎదురు చూస్తున్నది
ప్రభుత్వ ఉద్యోగాల కోసం కనీసం నోటిఫికేషన్లు కూడా ఇవ్వకుండా పాలకులే వీళ్ళ ఆశలను చంపేస్తున్నారు. కనీసం నోటిఫికేషన్లు కూడా ఇవ్వకుండా పాలకులే వీళ్ళ నొదటన మరణ శాసనాలు రాస్తున్నారు. వయసు పెరిగిపోవడంతో రోజులు గడవడంతో ఆశ సన్నగిల్లి నిరాశకు లోనై ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు మీరు చూస్తున్నారు. వెంకటేష్ తల్లిదండ్రులు వీళ్ళు డిఎస్సి ఉద్యోగాలు వస్తాయని చదువుకోవడానికి కోచింగ్ కూడా ఖర్చు పెట్టి ఆ తర్వాత నోటిఫికేషన్లు రాక నేను కనీసం ఈ నోటిఫికేషన్లు అనౌన్స్ చేయకపోతే కనీసం డిగ్రీ అన్నా పూర్తి చేసేవాడిని, పెద్ద చదువులు చదువుకొని వేరే రకంగా అయినా ఉద్యోగం తెచ్చుకునేవాడిని, కానీ డిగ్రీ మానేసుకొని కోచింగ్కి వెళ్ళి ఆగమైపోయాను, అటు కాకుండా ఇటు కాకుండా అయిపోయాను అని నిరాశకు లోనై ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటేష్ 23 ఏళ్ళు, మహేందర్ యాదవ్ 30 ఏళ్ళు, వేణు 25 ఏళ్ళు, వంశీ 26 ఏళ్ళు, మురళి 30 ఏళ్ళు, నర్సయ్య ఉస్మానియా యూనివర్సిటీ 44 ఏళ్ళు, లక్ష్మణ్ ఉస్మానియా యూనివర్సిటీ 31 సంవత్సరాలు, సునీల్ నాయక్ నేను చేతకాక చనిపోవట్లేదు, నా చావుతోనైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి, నోటిఫికేషన్లు ఇవ్వాలి అని, ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ 27 సంవత్సరాలు, నరేందర్ 26 సంవత్సరాలు, రామ్మోహన్ 30 సంవత్సరాలు, కార్తిక్ 21 సంవత్సరాలు. ఇలా చెప్పుకుంటూ పోతే నేను వందలు చెప్పాలి. ఇంకా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం కళ్ళు తెరుస్తుంది, ఇంకా ఎంతమంది బలిదానాలు చేసుకుంటే ఈ ప్రభుత్వము నిద్ర లేస్తుంది. నాకు 20 ఏళ్ళు దాటిన కొడుకున్నాడు. బిడ్డల మీద తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకుంటారో, ఆ కళలు చెల్లా చెదురైతే ఎంత కృంగిపోతారో నేను ఊహించగలను. నేనే కాదు, ఏ తల్లిదండ్రులైనా ఈ తల్లిదండ్రులు పడుతున్న బాధను అర్థం చేసుకోగలరు. మరి ప్రభుత్వానికి మాత్రం ఎందుకు అర్థం కావటం లేదు? కేసీఆర్ గారికి కూడా పిల్లలున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు, బాగానే ఉంది. మరి వీళ్ళకి అవసరం లేదా? వీళ్ళు ఎలా బతకాలి? ఆ ఛాతిలో ఉన్నది గుండెనా బండనా? కేసీఆర్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం, వెంటనే 191,000 ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయండి. ఆ ఉద్యోగాలకే కాకుండా 10 జిల్లాలు ఉన్న తెలంగాణని 33 జిల్లాలు చేశారు. అన్ని శాఖలు నింపుకుంటే, అన్ని రిటైర్ అయిన వాళ్ళను కూడా లెక్కలోకి వేసుకుంటే కనీసం 385,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఒక అంచనా. అన్నిటికీ నోటిఫికేషన్లు ఇవ్వండి, ఎందుకంటే ఈ సమయంలో నిరుద్యోగులు తెలంగాణలో చాలామంది ఉన్నారు. ఒక స్టడీ ప్రకారము తెలంగాణలో 33.9% నిరుద్యోగం రేటు ఉంది. అంటే దేశంలోనే నిరుద్యోగంలో తెలంగాణ అత్యధిక స్థానంలో ఉంది. దయచేసి నోటిఫికేషన్లు ఇవ్వండి.
నోటిఫికేషన్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయండి. ఈ ఏడేళ్ళ నోటిఫికేషన్లు మీరు ఇవ్వలేదు కనుక, పొరపాటు మీది కనుక గ్రేస్ పీరియడ్గా ఈ ఏడేళ్ళు కోల్పోయిన వాళ్ళకి ఎక్స్టెన్షన్గా ఏజ్ లిమిట్ ఏడేళ్ళు పెంచమని డిమాండ్ చేస్తున్నాం. దయచేసి నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వకపోతే 3016 రూపాయలు, నిరుద్యోగ భృతి ఇస్తానని కేసీఆర్ గారు 2018 మేనిఫెస్టోలో వాగ్దానం చేశారు. ఏమైంది సీఎం సారు? లెక్కలు కట్టి ఆ డబ్బులు కూడా నిరుద్యోగులందరికీ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కోవిడ్ టైంలో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాల్సిన అవసరం కూడా ఉంది. కరోనా వల్ల ఎంతోమంది బతుకులు చితికిపోతున్నాయి. కరోనాను బాగు చేసుకోవడానికి ఆస్తులు అమ్ముకుంటున్నారు, అప్పులు చేసుకుంటున్నారు. పేదవాళ్ళ గురించి కనీసం ఆలోచన చేయండి. అసలు వాళ్ళు పేదవాళ్ళు అనే కదా, వాళ్ళకు వైట్ కార్డ్ మీరు ఇచ్చింది. మరి పేదవాళ్ళకు ఒక డెఫినిషన్ చేసి పేదవాళ్ళు అని మీరు నిర్ధారించిన తర్వాత ఇప్పుడు ఆరోగ్యశ్రీలో కాదు ఆయుష్మాన్ భారత్లో చేరుస్తామా అంటున్నారు. ఆయుష్మాన్ భారత్ ఒక దిక్కుమాలిన పథకమని ఇదే సీఎం సారే అన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు చేరుస్తున్నారు కేసీఆర్ ద్వారా ఆయుష్మాన్ భారత్లో? సమాధానం చెప్పాల్సిన అవసరం మీకు లేదా? వైట్ కార్డ్ హోల్డర్స్కి అయితే 80 లక్షల కుటుంబాలు లబ్ధి పొందొచ్చు. ఆయుష్మాన్ భారత్లో కేవలం 26 లక్షల కుటుంబాలు మాత్రమే తెలంగాణలో లబ్ధి పొందగలం. దయచేసి కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చమని కేసీఆర్ గారిని డిమాండ్ చేస్తున్నాం. ఆయుష్మాన్ భారత్లో అయితే కేవలం 5 లక్షలే కవరేజ్ ఉంటుంది, ఆరోగ్యశ్రీలో అయితే 13 లక్షల కవరేజ్ ఉంటుంది. ఆయుష్మాన్ భారత్ చాలా కొద్ది హాస్పిటల్స్కి మాత్రమే వర్తిస్తుంది. అదే ఆరోగ్యశ్రీ అయితే ప్రైవేటు గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నిటికీ వర్తింప చేయమని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించుకొని 7 ఏళ్ళయింది, కానీ ఇంకా పోరాడాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగుల కోసం ఒక ఉద్యమం అవసరం, ఆరోగ్య భద్రత కోసం ఒక ఉద్యమం అవసరం, రైతులకు భరోసా కలిగించడానికి ఒక ఉద్యమం అవసరం, ఉచిత విద్య కోసం ఒక ఉద్యమం అవసరం, మహిళల మీద చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా ఒక ఉద్యమం అవసరం, 3 ఎకరాలు దళితులకు భూమి ఇస్తామన్నారు వాళ్ళ కోసం ఒక ఉద్యమం అవసరం, ప్రతి పేదవాడికి ఒక ఇంటి కోసం ఒక ఉద్యమం అవసరం. ఉద్యమం ఇంకా ఉంది, పోరాడి సాధించుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. జై తెలంగాణ.